విశాఖపట్నం జిల్లా రావికౌతం మండలం చీమలపాడు ఎలియాస్ కళ్యాణ పులావలో ఉన్న కళ్యాణ పులావ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని పరివాహక ప్రాంతంలో ఇప్పటికే ఇచ్చినటువంటి మైనింగ్ లైసెన్సులను రద్దు చేసి కళ్యాణ పులావ రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాను నో మైనింగ్ జోన్గా డిక్లేర్ చేయాలని అటు ఆదివాసీలు ఇటు సాగు రైతులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఫిబ్రవరి 26వ తారీఖు అనగా నిన్న రాత్రి 11-12 గంటల మధ్యలో క్వారీ మాఫియా తమ యొక్క యంత్రాలను ఉపయోగించి జోగంపేట గ్రామం వెనకాతలున్నటువంటి ఏజెన్సీ ఏరియా జీమాడుగుల మండలం గడుతూరు పంచాయతీకి చెందినటువంటి సరిహద్దుల లోపల తమకి మైనింగ్ అనుమతి ఇచ్చారని చెప్పుకుంటూ అర్ధరాత్రి పేదలకి ప్రభుత్వం ఇచ్చిన డిఫారం పట్టా భూముల్లో ఉన్నటువంటి జీడి తోటలను ధ్వంసం చేసి మైనింగ్ స్థలానికి రోడ్డు వేయడానికి ప్రయత్నం చేశారు. అనేసి వ్యవసాయం పెట్టుకున్నామండి. వ్యవసాయం పెట్టుకుంటే అది సుమారు 30 సంవత్సరాలు మొక్కది. అలాంటి మొక్కకి ఏర్ల ద్వారాగా మొత్తం పిక్కతో సహా ఏర్ల ద్వారాగా కుప్లేరు బళ్ళుతో మైనింగ్ కోరివోలు రద్దు చేసి చేస్తారు, పాడు చేశారు. దాన్ని పెట్టి అధికారులు ఏమైనా దానికి న్యాయంగా కల్పిస్తారనేసి అధికారులకి తెలుపు చేస్తున్నాం. ఆదివాసుల ఐక్యత ప్రాంతాన్ని నో మైనింగ్ స్వామిగా